హాయ్ ఫ్రెండ్స్, పసిఫిక్ ఓషన్ మన ఆలోచనల కంటే చాలా పెద్దది. చిలీ సముద్రపు ఒడ్డు నుండి పసిఫిక్ ఓషన్లో ఒకవేళ భూమి లోపల నుండి సొరంగం తవ్వితే అది భూమికి అవతల వైపున్న పసిఫిక్ ఓషన్లోనే బయటకు వస్తుంది. ప్రపంచంలో మొత్తం 5 ఓషన్స్ ఉన్నాయి. ఈ 5 ఓషన్స్లో పసిఫిక్ ఓషన్ అన్నిటికంటే పెద్ద ఓషన్ అని తెలుసు. ఈ ఓషన్ మొత్తం 165 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించి ఉంది. ప్రపంచంలో మొత్తం నేల విస్తరించి ఉన్నది కేవలం 148 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే. అంటే దాని అర్థం ఒకవేళ 4 ఓషన్స్లను తీసేసిన ఒక్క పసిఫిక్ ఓషన్ని మాత్రమే లెక్కలోకి తీసుకున్న ప్రపంచంలో ఉన్న అన్ని కొండలు, ఎడారులు, ఐలాండ్లు అన్నిటికంటే పెద్దది. ఈ ఓషన్లో కొన్ని ఐలాండ్లు ఉన్నాయి. ఈ ఐలాండ్లు ఎంత చిన్నవి అంటే ఈ విశాలమైన సముద్రంలో ఒక చిన్న డ్వార్ఫ్ లాగా కనబడతాయి. ఈ ఐలాండ్లపై ఏ మనిషి ఇంతవరకు తన కాలు మోపలేదు. వాస్తవానికి చెప్పాలనుకునేది ఏంటి అంటే ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఈ సముద్రంలో తప్పిపోతే అతన్ని కనిపెట్టడం అసాధ్యం. కానీ ఈ వీడియోలో మనం ఒక వ్యక్తి యొక్క రియల్ స్టోరీ తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. అతను తన ఒక చిన్న బోట్లో ఈ పసిఫిక్ ఓషన్లో తప్పిపోయాడు. అతను 10 లేదా 15 రోజుల వరకు కాదు, మొత్తం 438 రోజుల వరకు కంటబడలేదు. ఈ వ్యక్తి యాక్సిడెంటల్లీ ఒక రికార్డు క్రియేట్ చేశాడు. దాన్ని కావాలని చేసినా కూడా ఎవరూ బ్రేక్ చేయలేరు. సముద్రంలో ఒంటరిగా ఎక్కువ కాలం గడిపిన వాడుగా వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన వ్యక్తి పేరు జో సాల్వడార్ ఆల్వరెంజా. ఈ వ్యక్తి సముద్రంలో మొత్తం 438 రోజులు గడిపాడు, అది కూడా 7 అడుగుల ఒక చిన్న బోట్లో. ఇంత భయంకరమైన ఈ సముద్రంలో అతను 17 నెలల పాటు ఎలా జీవించి ఉన్నాడన్నది చాలా పెద్ద ప్రశ్న. ముందుగా అసలు ఈ మనిషి సముద్రంలోకి ఎందుకు వెళ్లాడో తెలుసుకుందాం. 2012లో మెక్సికోలోని ఒక చిన్న గ్రామం కోస్టా ఆజుల్లో జోస్ ఆల్వరెంజా అనే ఈ వ్యక్తి ఉండేవాడు. ఆ సమయంలో జోస్ వయసు 36 సంవత్సరాలు. అతను ఒక ఎక్స్పర్ట్ మత్స్యకారుడు. 17 నవంబర్ 2012 రోజున జోస్ అతని సాయకుడితో కలిసి ఫిషింగ్ కోసం బయలుదేరి వెళ్లాడు. అతను సముద్రంలో 30 గంటలు మాత్రమే ఉండాలనుకుని తన చిన్న బోట్లో తక్కువ సామాగ్రితో వెళ్లాడు. ఈ 7 అడుగుల బోట్లో ఒక ఇంజన్, చేపలు స్టోర్ చేయడానికి ఒక రెఫ్రిజిరేటర్ కూడా ఉంది. ఒకరోజు ఆహారంతో వెళ్లిన జోస్కు రాబోయే 438 రోజులు అతని జీవితంలో అతి భయంకరమైన రోజులవుతాయని తెలియదు. మెక్సికో తీరం నుండి 120 కిలోమీటర్ల దూరం వెళ్లి తన వల వేశాడు. అప్పుడే అక్కడ ఒక భయంకర సముద్ర తుఫాను వచ్చింది. తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి అతను తిరిగి తీరం వైపు వెళ్ళసాగాడు. మొత్తం 6 గంటలు బోట్ను వేగంగా పరిగెత్తించాడు. ఉదయం 7 గంటలకు అతను తీరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అతనికి తన గ్రామం కూడా కనిపించసాగింది. అతను తుఫాను నుండి తప్పించుకుని వచ్చాడు. కానీ అతని అదృష్టం బాలేక తీరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో అతని బోట్ ఇంజన్ పాడైపోయింది. అతని దగ్గర ఉన్న బోట్లో తెడ్లు లేవు, అలాగే బోట్ డైరెక్షన్ని కంట్రోల్ చేసే శక్తి కూడా లేదు. అతని దగ్గర ఒక రేడియో మాత్రమే ఉంది. దాని ద్వారా తన లొకేషన్ని తన యజమానికి చెప్పాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏ మత్స్యకారుడికైనా ఒక పీడకల్లాంటిది. అతని యజమాని సమాధానం కోసం చూస్తూ ఉండగా అతని రేడియో బ్యాటరీ కూడా అయిపోయింది. ఇక ఈ 2 మత్స్యకారుల కాంటాక్ట్ బయట ప్రపంచంతో కట్ అయిపోయింది. సముద్రపు గాలులు వాళ్ల బోట్ని సముద్రం వైపు నెట్టసాగాయి. వాళ్లకు కనిపిస్తున్న తీరం మెల్లమెల్లగా దూరం అవ్వసాగింది. వాళ్ల యజమాని వీళ్ల కోసం ఒక సెర్చ్ టీమ్ని తయారు చేసి పసిఫిక్ ఓషన్లో వెతికించాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ జోస్, అతని సహాయకుడు బ్రతకడం చాలా కష్టం అనుకున్నారు. 5 రోజులు గడిచేసరికి జోస్ బోట్ తీరం నుండి సముద్రంలోకి 450 కిలోమీటర్ల దూరం నెట్టివేయబడింది. వాళ్ళు సముద్రంలోకి వెళ్లిన ప్రాంతం నుండి ఎటు చూసినా వాళ్లకు నీళ్లు మాత్రమే కనపడసాగాయి. అతని బోట్ చాలా చిన్నగా ఉండటం వల్ల దాన్ని దూరం నుండి కనిపెట్టడం అసాధ్యం. కనీసం వాళ్ల దగ్గర ఫ్లేర్ గన్ కూడా లేదు. ఆల్వరెంజాకు, అతని సహచరుడికి వాళ్ళు బ్రతికే ఛాన్స్ 1% కూడా లేదని అర్థమైంది. వాళ్ళు తెచ్చుకున్న ఆహారం ఎప్పుడు అయిపోవడంతో కడుపు నింపుకోవడం కోసం బోట్ మీద వచ్చి కూర్చున్న పావురాల్ని చేత్తోనే పట్టుకోవడం మొదలుపెట్టారు. బోటు దరిదాపుల్లో ఉన్న చేపల్ని పట్టుకుని పచ్చిగానే తినసాగారు. సముద్రపు నీళ్లు తాగడం వల్ల మనిషి చనిపోతాడు. అందుకని వాళ్ళు వర్షపు నీటిని సముద్రంలో తేలుతున్న ఖాళీ బాటిల్తో పట్టుకుని తాగసాగారు. వర్షపు నీళ్లు లేనప్పుడు వాళ్ళు చేపల రక్తం, తాబేళ్ల రక్తం తాగేవారు. అది కూడా వాళ్లకు అవి దొరికినప్పుడు మాత్రమే. రోజులు గడుస్తూ ఉన్నాయి.
ఈ ఇద్దరు పడిన మెంటల్ టార్చర్ మనం ఇమాజిన్ చేయడం కూడా కష్టమే. చివరికి జోస్ అల్వరెంజా సహచరుడు ఈ మెంటల్ టార్చర్ని తట్టుకోలేక 4 నెలల తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. జోస్కు మాట్లాడడానికి కూడా ఎవరూ లేరు. ఆ చిన్న బోట్లో చుట్టూ సముద్రం మధ్యలో అతను రోజులు గడుపుతూ ఉన్నాడు. లాజికల్గా చూస్తే జోస్ ఎక్కడ ఉన్నాడంటే అది ప్రపంచంలోనే ఒక నిశ్శబ్ద ప్రాంతంగా చెప్తూ ఉంటారు. అక్కడ నుండి కార్గో షిప్స్ కూడా వెళ్ళవు. జోస్ మెక్సికో తీరాన్ని వదిలి 6 నెలలు గడిచింది. కొద్ది రోజుల క్రితమే అతని సహచరుని కూడా కోల్పోయాడు. దాంతోపాటే అతను కూడా ఫ్రస్ట్రేట్ అవ్వసాగాడు. ఒకరోజు జోస్కు దూరంలో ఒక కార్గో షిప్ వెళ్తూ ఉండడం కనిపించింది. 6 నెలల్లో మొదటిసారి ఒక షిప్ను జోస్ చూశాడు. ఇది అతను బ్రతికి ఉండగలనన్న ఆశని కనిపించింది. జోస్ కార్గో షిప్ వైపు ఎన్ని రకాల సిగ్నల్స్ చేసినా కూడా లాభం లేకుండా పోయింది. కార్గో షిప్ క్రూకి దురదృష్టవశాత్తు ఈ చిన్న బోట్ కంటపడలేదు. అతనికి బ్రతుకుతారని చిగురించిన ఆశలు కాస్త ఆవిరైపోయాయి. 11 నెలల తర్వాత జోస్ ఆ చిన్న బోట్ మీద 8,000 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. అతని బట్టలు కూడా చెరిగిపోయాయి. అతనికి తనను తాను సన్లైట్ నుండి కాపాడుకోవడానికి కేవలం తన దగ్గర అండర్ వెస్ట్ మాత్రమే మిగిలి ఉంది. చివరికి జోస్కు అదృష్టం కలిసి వచ్చింది. 30 జనవరి 2014న, అంటే పూర్తిగా 14 నెలల తర్వాత, జోస్ అతని చుట్టుపక్కల కొబ్బరి బొండాలు తేలుతూ ఉండడం గమనించాడు. అతనికి దగ్గరలోనే ఒక ఐలాండ్ ఉందని, అక్కడ నుండి కొబ్బరి బొండాలు తేలుతూ వస్తున్నాయని అర్థమైంది. అతనికి నిజంగానే ఒక ఐలాండ్ కనిపించింది. ఈ ఐలాండ్ మిస్ అవ్వకూడదని వెంటనే అతను నీళ్లలోకి దూకి స్విమ్ చేస్తూ ఐలాండ్కు చేరుకున్నాడు. గత 14 నెలల్లో జోస్ మొదటిసారి నేలపైన అడుగుపెట్టాడు. అతను ఐలాండ్కి చేరుకోగానే అతనికి ఒక చిన్న బీచ్ హౌస్ కనపడింది. అక్కడ లోకల్స్ కూడా ఉన్నారు. 438 రోజుల తర్వాత జోస్ మొదటిసారి ఇంకొక వ్యక్తిని కలిశాడు. ఈ ఐలాండ్ మార్షల్ ఐలాండ్కు చెందిన పోర్ట్ ఐలాండ్. దీన్ని ఇబోన్ అటౌల్ అని అంటారు. ఈ ఐలాండ్ జోస్ బయలుదేరిన పాయింట్ నుంచి 11,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అతని అదృష్టం బాగుంది కాబట్టి సముద్రంలో ఒక చిన్న డాట్ లాంటి ఐలాండ్కు చేరుకున్నాడు. ఒకవేళ జోస్ ఈ ఐలాండ్ మిస్ అయి ఉంటే అతని తర్వాత స్టాప్ ఫిలిప్పీన్స్ అయి ఉండేది. అది ఈ ఐలాండ్ నుంచి 5,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ నుండి జోస్ని తిరిగి ఇంటికి పంపించారు. కానీ అతను వస్తూనే ఇంకొక ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అతని సహచరుడు సూసైడ్ చేసుకున్నాడని జోస్ చెప్పినా కూడా జోస్ తన సహచరుణ్ణి చంపాడన్న నేరం మీద అతని మీద కేసు వేశారు. జోస్ తిరిగి వచ్చాక 438 డేస్ అనే బుక్ పబ్లిష్ చేశాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.